వైసీపీ హిట్ లో ఎంతమంది ఎమ్మెల్యేలున్నారు ఇప్పుడు తీసుకున్న యాక్షన్ జస్ట్ శాంపిల్ మాత్రమేనా అసలు సినిమా ముందు ముందు గెలుపు గుర్రాల వేటలో పార్టీ అధినాయకత్వం అత్యంత కఠినంగా వ్యవహరించబోతోందా నియోజకవర్గాలు మార్చేయడంతో పాటు ఎక్కువ మందికి అసలు సీటే గల్లంత కాబోతోందా ఇప్పటికే డౌట్ ఉన్న వాళ్లలో ఆల్రెడీ వణుకు మొదలైపోయిందా వైసీపీలో అసలేం జరుగుతోంది బ్యాలెట్ బాలెట్పూర్లో అభ్యర్థుల ఎంపికకు ఏకైక ప్రాతిపదిక గెలుపు మాత్రమే ఎన్ని రకాల సమీకరణాలను లెక్కల్లోకి తీసుకున్నా రాజకీయ పార్టీలు అంతిమంగా చూసేది గెలుపు గుర్రాన్ని మాత్రమే గెలిచే అవకాశం లేదనుకుంటే ఏ మాత్రం మొహమాటం లేకుండా పక్కన పెడతాయి ఏపీలో ఈ సూత్రాన్ని అందరికంటే ముందు అమల్లోకి తీసుకొచ్చారు వైసీపీ అధినేత పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్లను మార్చి ఇక మీదట తన నిర్ణయాలు కఠినంగానే ఉంటాయని సంకేతాలిచ్చారు ఈ మార్పు చేర్పుల్లో ముగ్గురు మంత్రులు ఒక మాజీ మంత్రి కూడా ఉన్నారు అయితే వీరికి స్థాన చలనంతో సరిపెట్టారు మంత్రులు మేరుగ నాగార్జున ఆదిమూలపు సురేష్ విడుదల రజని మాజీ హోంమంత్రి సుచరిత తాజా లిస్టులో ఉన్నారు మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో వరికుటి అశోక్ బాబు మినహా అంతా కొత్త ముఖాలే మొన్నటిదాకా కొండపి ఇన్ఛార్జిగా ఉన్న అశోక్ బాబుని మార్చి వేమూరి సెగ్మెంట్ బాధ్యతలు ఇచ్చారు ఫస్ట్ లిస్టులో ముగ్గురు సిట్టింగ్ల సేవలు చాలని పార్టీ స్పష్టమైన ఇచ్చింది మంగళగిరిలో లోకేష్ ని ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గాజువాకలో పవన్ కళ్యాణ్ ను ఓడించిన తిప్పల నాగిరెడ్డికి సైతం పార్టీ షాక్ ఇచ్చింది అంటే గెలిచే సత్తా మినహా మరే ఇతర ఈక్వేషన్ లెక్కల్లోకి రాదని స్పష్టమైనట్టేనని లెక్కలు వేసుకుంటున్నారట నేతలు ఈ పరిణామాలతో మిగిలిన వాళ్ళల్లో వణుకు మొదలైనట్టు చెబుతున్నాయి వైసీపీ వర్గాలు స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్న లెక్కలు గట్టిగానే ఉన్నాయి ఆ ప్రకారం చూసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది తమ సీటు ఉంటుందా ఊడుతుందా అని కంగారు పడుతున్నారట రాష్ట్రంలోని మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పార్టీ పలు సర్వేలు చేయించింది వాటి ఆధారంగా యాబై నుంచి యాబై ఐదు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఇన్ఛార్జీలకు స్థాన చలనం లేదా మార్పు ఖాయమన్నది పార్టీ వర్గాల సమాచారం చాలా చోట్ల ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న నిర్ధారణకు వచ్చిందట పార్టీ హైకమాండ్ అన్ని చోట్ల పార్టీ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత లేదని కేవలం ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైనే అసంతృప్తిగా ఉన్నట్టు నివేదికలు అందాయట ముఖ్యమంత్రి గ్రాఫ్ కంటే చాలా చోట్ల ఎమ్మెల్యేల గ్రాఫ్ తక్కువగా ఉన్నట్టు తేలిందట దీంతో కఠిన నిర్ణయాలు తప్పవన్న నిర్ధారణకు వచ్చింది హైకమాండ్ తాజా పరిణామాలతో ఆందోళన పడుతున్న నేతలు హిట్ లిస్టులో తమ పేరు లేకుండా ఏం చేయాలా అని తెగ మదన పడిపోతున్నారట సో వైసీపీ ఎమ్మెల్యేలలో ఎవరి జాతకాలు తారుమారవుతాయో త్వరలోనే స్పష్టత రాబోతుందంటున్నాయి పార్టీ వర్గాలు